కొన్ని వాస్తవాలు కూడా మనం సభలో చర్చించాలని కూడా అనుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే సభ చర్చలకి నిలయంగా ఉండాలి ప్రజల్ని మనం ఎక్కువ రోజులు భ్రమంలో కూడా ఉంచలేము అధ్యక్ష ఈరోజు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ప్రపోజ్ చేసినటువంటి అనేక అంశాలు కేటాయింపులు కూడా అవి చూసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగి ఇవి ఖర్చు పెడితే ఆయా శాఖలు కొంత అభివృద్ధి జరుగుతాయనేటువంటి ఆశ కూడా కనిపిస్తూ ఉంది కానీ ఆ ఆశ అడియాస్ కాకూడదనేదే నా ఆలోచన ఇందులో ప్రపోజ్ చేసినటువంటి అంశాలు ఉదాహరణకి అధ్యక్ష వ్యవసాయానికి దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ప్రపోజ్ చేశారు దాంట్లో రైతు బంధు పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు రుణమాఫీకి ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బీమా ఒక వెయ్యి రెండు వందల కోట్లు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి స్కీమ్స్కి రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఎస్సీల ప్రత్యేక నిధి దానికోసం ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై కోట్లు ఎస్టీల ప్రత్యేక నిధి పదమూడు వేల మూడు వందల నాలుగు కోట్లు ఇరిగేషన్కి పదహారు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల ముప్పై కోట్లుగా కేటాయించారు అధ్యక్ష ఈ కేటాయించినటువంటి నిధులన్నీ కూడా ఖర్చు పెట్టాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో కేటాయించినటువంటి వాటికి ఖర్చుకి వ్యత్యాసం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో సో దానికి సంబంధించి కూడా నేను లెక్కలతో సహా ఇయర్ వైజ్ స్టాటిస్టిక్స్ ఇస్తాను అధ్యక్ష ప్రస్తుతానికి వీటితో పాటు ఏ రాష్ట్ర సమాజం అయినా బాగా అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనటువంటి నాలుగు శాఖలు చాలా ప్రధానంగా చూస్తూ ఉంటాం అధ్యక్ష ఒకటి విద్య రెండు వైద్యం మూడు రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ నాలుగు రూరల్ డెవలప్మెంట్ అధ్యక్ష ఇంత భారీ బడ్జెట్లో కూడా ఈ ప్రాధాన్యత రంగాలకి అనుకున్నంత కేటాయింపులు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం జరగలేదని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష ఉదాహరణకి విద్య సంబంధం తీసుకుంటే అధ్యక్ష దేశంలో విద్య మీద అని యావరేజ్ అన్ని రాష్ట్రాలు కలిపి పదిహేను శాతం పదిహేను పాయింట్ తొమ్మిది శాతం ఖర్చు పెడతా ఉంటే మన రాష్ట్రం కేవలం తొమ్మిది పాయింట్ ఐదు శాతానికే ఈ సంవత్సరం నిధులు కేటాయించినట్టుగా చెప్తా ఉన్నారు దీంట్లో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే ఆరు పాయింట్ ఎనిమిది శాతం విద్యకి కేటాయించి చాలా తక్కువగా కేటాయించినట్టుగానే భావించాల్సి వస్తూ ఉంది అట్లాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి అధ్యక్ష దేశం అన్న నేవరేజ్ ఐదు పాయింట్ ఐదు శాతం ఖర్చు పెడతా ఉంటే ఈ సంవత్సరం మన రాష్ట్రంలో దాని మూడు శాతానికే కేటాయింపులు చేసి హెల్త్ హెల్త్ మీద కూడా అంత దృష్టి సారించినట్టుగా కనపడలేదు మరీ ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ వైద్యం మీద అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని చూసాం నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని కూడా చూసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బలహీనంగా ఉంది కావలసినటువంటి డాక్టర్లు కానీ లేకపోతే మిగతా పారామెడికల్ స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం గత బడ్జెట్ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినప్పటికీ ఇప్పటికి కూడా దాని మీద దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికి కూడా దేశ యావరేజ్ కంటే అతి తక్కువగా మనం ఈ సంవత్సరం కూడా మూడు శాతానికే పరిమితం కావటం ఈ ప్రభుత్వం వైద్యం మీద వారు చూపిస్తున్నటువంటి దృష్టికి అద్దం పడుతున్నట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష రోడ్లు నాగరికతకి ప్రధానమైనటువంటి సూచకగా చెప్పుకున్నటువంటి సందర్భంలో దేశ యావరేజ్ నాలుగు పాయింట్ మూడు శాతం ఉంటే మన రాష్ట్రం ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్లో కూడా రెండు పాయింట్ ఆరు శాతానికి మాత్రమే రోడ్స్ అండ్ బ్రిడ్జెస్కి కేటాయింపులు చేయటం కొంచెం బాధ అనిపించింది అధ్యక్ష అట్లాగే రూరల్ డెవలప్మెంట్కి అధ్యక్ష దేశవ్యాప్తంగా ఈ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఆరు పాయింట్ ఒక శాతం యావరేజ్ నేషనల్ యావరేజ్ ఉంటే రాష్ట్ర అలాట్మెంట్ మాత్రం కేవలం మూడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉంది అధ్యక్ష మనం నూతనంగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ప్రధానంగా ఈ రంగాల ద్వారా అభివృద్ధి చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగా ముందుకు పోతుందని ఆలోచన చేసేటువంటి రాష్ట్రం మరి ఈ రంగాల మీద దేశ యావరేజ్ కంటే కూడా ఇంక ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి రాష్ట్రం కానీ ఎందుకో ఈ నాలుగు రంగ నాలుగు శాఖలపైన రాష్ట్ర ప్రభుత్వం సరిగా దృష్టి సారించలేదు కేటాయింపులు కూడా సరిగా లేవని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ రంగాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉండింది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా దురదృష్టం ఏంటంటే బట్టి విక్రమార్క గారు చాలా సీనియర్ శాసనసభ్యులు వారు వారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది అయితే వారు మాట్లాడేటువంటి క్రమంలో నేను మేమేమి ఆశించామంటే కొన్ని మంచి సూచనలు ఇస్తారేమో నిజంగానే ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లుంటే ఎత్తి చూపుతారేమో అని మేము చాలా క్లీన్గా వారి యొక్క ప్రసంగాన్ని అంతా వింటూ ఉంటాం అధ్యక్ష అయితే దురదృష్టం ఏంటంటే బట్టి గారు పెద్దలు మాట్లాడే క్రమంలో వారు కొన్ని విషయాలను ఈ సభను తప్పుదో పట్టించే విధంగా చెప్పారు అధ్యక్ష సరే అది రఘునందన్ గారు కూడా వారు చెప్పినటువంటి అంకెల్లో కానీ అప్పుల్లో కానీ వారు కూడా సభను తప్పుదో బట్టిచ్చారు సరే వారంటే కొత్త శాసనసభ్యులు గారి నుంచి అయినా కొంత వాస్తవాలు వస్తాయని చెప్పి మేము ఆశించడం జరిగింది అయితే అధ్యక్ష బట్టి విక్రమార్క గారు మరి ముందు వారు స్టార్ట్ చేసినటువంటిది ఏంటంటే వారు ప్రసంగ ప్రారంభంలోనే కొన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువగా ఖర్చు పెడుతుంది జాతీయ సగటు కంటే కూడా తెలంగాణలో తక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇందులో రెండు మూడు చూడాలి అయితే బట్టిగారు చెప్పేటప్పుడు కొన్ని జాతీయ సగటు కంటే తక్కువ ఉన్నటువంటి చెప్పే ప్రయత్నం చేసినారు మరి ఎక్కువ కూడా ఉన్నాయి ఉన్నాయి కదా అధ్యక్ష పెరిగినవి పెరిగినవి మాత్రం చూడడు కానీ తగ్గినవి మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తారట ఇప్పుడు ఏదన్నా మంచి మంచి అని చెప్తూ ఇవ్వ ఇది చెడు ఉన్నది ఇది తగ్గింది ఇక్కడ ఆలోచించని చెప్పాలి పెరిగినవి మాత్రం దాచే ప్రయత్నం చేసిండు తరిగినవి మాత్రం చెప్పే ప్రయత్నం చేసిండు అధ్యక్ష అయితే వారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని విషయాలు వారు గమనంలోకి తీసుకోవాలి నేను తగ్గిన విషయంలో వారు అడిగిన దానికి చెప్తాను పెరిగిన అంశాలు కూడా చెప్తాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్ ఇవాళ ఉన్న దాంట్లో కరోనా నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష అందువల్ల ఎక్కడ ఏ రంగాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇవాళ దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది అధ్యక్ష ఇవాళ మన రాష్ట్రానికి అనేక రాష్ట్రాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు మంత్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళు నేర్చుకొని పోతా ఉన్నారు అదే మనకు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు విద్యాశాఖ విషయంలో గౌరవనీయులు భట్టిగారు మాట్లాడుతూ జాతీయ సగటు పదిహేను పాయింట్ తొమ్మిది శాతం ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఐదు శాతం చాలా తక్కువగా విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నారనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష గారికి తెలియంది కాదు అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో విద్యాశాఖ మీద నేరుగా పెట్టడంతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ప్రారంభించాం తొమ్మిది వందల డెబ్బై గురుకుల పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి అయితే ఈ గురుకులాల మీద పెట్టేటువంటి ఖర్చు ఆయా శాఖల నుంచి మనం ఖర్చు పెడతా ఉన్నాం సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఇట్లా ఆయా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టడం వల్ల అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులో ప్రతిబింబించడం లేదు కానీ ఇన్ఫ్యాక్ట్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంది బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పాం గతంలో ఈ రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎంత అద్భుతంగా మరి మెడికల్ సీట్స్ పిల్లలు సాధిస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ సీట్లు ఈ రెసిడెన్షియల్ స్కూల్ల నుంచి సంపాదిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా మన బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ తొమ్మిది వందల డెబ్బై రెసిడెన్షియల్ స్కూల్ల మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు రెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల అధ్యక్ష ఈ రెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు ఈ స్కూళ్ళలో చదువుకోవడం జరుగుతా ఉంది అధ్యక్ష దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఇది గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మనం స్కాలర్షిప్ ఇస్తున్నాం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ కాలేజీల్లో చదివేటువంటి పిల్లలకు మనము ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతూ ఉంది అయితే ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్ గా ఆయా శాఖల నుంచి మనం ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో చూసినట్లయితే అధ్యక్ష పదిహేను లక్షల ముప్పై రెండు వేల మంది విద్యార్థులకు రెండు వేల ఏడు వందల పదమూడు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కింద కూడా అందిస్తా ఉన్నాం అధ్యక్ష దిస్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అధ్యక్ష మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు కూడా ఉన్నాయి ఈ హాస్టళ్లలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు మంది విద్యార్థులు ఈ హాస్టళ్లలో ఉండి మరి ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో చదువుకోవడం జరుగుతూ ఉంది ఈ హాస్టల్స్ మీద కూడా మనం పెడుతున్నటువంటి ఖర్చు అధ్యక్ష పన్నెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది సో విద్యాశాఖ మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు నేరుగా విద్యాశాఖ రూపంలోనే కాకుండా మనం ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో రెసిడెన్షియల్ స్కూళ్ల రూపంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల రూపంలో మొత్తం కలిపి పెడుతున్నటువంటి ఖర్చుగా గౌరవ సభ్యులు చూడాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష